టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పథకం సాధించిన విషయం తెలిసింది. ఫైనల్ పోటీలో నీరజ్ 87.58 మీటర్లు విసరగా ఆ తరువాత వరుసగా వడ్లెజ్ 86.67 మీటర్లు, వాస్లి 85.44 మీటర్లు విసిరి వరుసగా స్వర్ణం రజతం కాస్యం గెలుచుకున్నారు. అయితే ఫైనల్ రౌండ్ లో జర్మన్ కు చెందిన వేబర్ 4వ స్థానంలో నిలవగా పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ 84.62 మీటర్లు విసిరి 5వ స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన తర్వాత అనేక మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులతో పాటు ఎంతో మంది అభినందనలు తెలియజేశారు. 5వ స్థానంలో నిలిచిన అర్షద్ నదీమ్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అందులో స్వర్ణ పథకం గెలిచిన నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు, సారీ పాకిస్తాన్, నేను మీ కొరకు పథకం గెలవలేకపోయాను అని నదీమ్ పేర్కొన్నాడు. జావలిన్ త్రోలో ఫైనల్ గా ముగిసిన కాసేపటికే చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రాను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఐడల్ గా పేర్కొనడంపై పాక్ ఫ్యాన్స్ మండిపడ్డారు. తనకంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్ ను ఐడల్ గా పేర్కొనడం ఏంటని, అందులో దాయాది దేశానికి చెందిన అథ్లెట్ ను ఐడల్ గా పేర్కొంటావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మెడల్ గెలవకపోవడమే కాకుండా ఇండియన్ అథ్లెట్ ను పొగడడానికి సిగ్గులేదా అని తిట్టారు. మరోవైపు నదీమ్ మంచి మనసుకు పలువురు అభినందించారు, ఇది నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ష్ అంటూ పొగిడారు. కాగా నదీమ్ ట్వీట్ ఇండియాలో కూడా వైరల్ గా మారింది. ఇరు దేశాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారిన కొద్దిసేపటికే అర్షద్ నదీమ్ ఖాతా నుంచి ట్వీట్ మాయమైంది. ఆ వెంటనే మరో ట్వీట్ ఆ ఖాతాలో కనిపించింది. టోక్యో ఒలింపిక్స్ జావలిన్ త్రో పోటీలో స్వర్ణ పథకం గెలిచిన నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అర్షద్ తో కావాలనే ఆ ట్వీట్ బలవంతంగా తీసేయించి మరో ట్వీట్ పెట్టించారనే వార్తలు వచ్చాయి. మరోవైపు పాక్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేక అర్షద్ నదీమ్ ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లు కొంతమంది వ్యాఖ్యానించారు. గతంలో కూడా వీరిద్దరికి షేక్ హ్యాండ్ వైరల్ గా మారింది. 2018 ఏషియన్ గేమ్ లో కూడా వీరిద్దరూ పోటీ పడ్డారు. అప్పుడు నీరజ్ స్వర్ణ పథకం గెలవగా అర్షద్ నదీమ్ కాస్య పథకం నెగ్గాడు. కాగా పథకాలు బహుకరించిన తర్వాత నదీమ్ నీరజ్ ను తమ దేశ జెండాలను భుజంపై వేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అప్పట్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు జావలిన్ త్రోలో 8 సార్లు ఫైనల్ లో తలపడగా ప్రతిసారి నీరజ్ దే పై చెయ్యి అయింది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య స్నేహం ఉండడంతోనే నదీమ్ ఆ ట్వీట్ చేశాడని పలువురు భావించారు. కానీ చివరకు ఆ ట్వీట్ డిలీట్ అయిపోయింది. మరోవైపు ఆ ట్విట్టర్ అసలు అర్షద్ నదీమ్ దే కాదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా సెలబ్రిటీలకు ఉండే బ్లూ టిక్ ఆ ఖాతాకు లేదు, అది ఎవరో అర్షద్ పేరుతో మెయింటైన్ చేస్తున్నారనేది వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ఫేక్ అకౌంట్ అయినా పాత ట్వీట్ పై మాత్రం రచ్చ ఆగడం లేదు.